దీన్ని బ్రహ్మకొండ అంటారు. అల్కానంద నది. రాంజేశ్వర అందరికీ నమస్తే. అల్కానంద నది 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 12 నదులు కూడా ఉన్నాయి. ఫస్ట్ నదిలో అల్కానంద నది. ఈ నది ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మదేవుడికి 4 తలలు ఉన్నాయంట. శివుడితో గొడవ పడుతుంటే ఓ రోజు శివుడే భరించలేకపోయాడంట. ఏంటి గొడవ, దేవుడు కూడా నాకు కూడా ఇబ్బంది ఏంటని ఇబ్బంది పడ్డాడు శివుడు. శివుడు తల పట్టుకుంటుంటే శివుడు తలలో నుంచి మన కాలభైరవుడు బయటకు వచ్చి బ్రహ్మగారి బ్రహ్మదేవుడిని తల ఎరికేశాడంట. 4 తల, 4 తల నడకగా ఆ తల పట్టుకొని ముల్లోకాలు మొత్తం తిరుగుతుండగా ఎక్కడ పడేయాలో పడవక ఎక్కడ పడేయక చేతికి అలాగే పట్టు తిరుగుతుంటే వదలకేదంట తల. కానీ అంత తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ వాటర్ దగ్గర రాగానే ఆ వాటర్ వచ్చి అటమ తగల కానీ నీళ్ళు పడి నీళ్ళు పడిపోయిందంట. స్టాప్ చెక్, అది ఆపేసావా? బ్రహ్మదేవుడు తల పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే అల్కానంది నది దగ్గర వచ్చి కూర్చోగా ఆ నీళ్ళు తగలు కానీ ఆ తల ఇక్కడ పడిపోయిందంట. ఈ తల ఈ నీళ్ళు పడవు కానీ ఆయన పాపం అంతా వెళ్ళిపోయిందని అని చెప్పుకుంటున్నారు. ఈ నెల ఈ నీళ్ళలో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా పిండం పెట్టాలనుకున్నా మన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక్కడ పిండం పెడితే జీవితాంతం ఎప్పుడు ఏ పూజ చేయక్కర్లేదు ఏ పిండం పెట్టక్కర్లేదంట. ఈ నీళ్ళు ప్రత్యేకత అది. థ్యాంక్ యూ. కంటిన్యూ చేసుకుంటాను.